ట్వెల్త్ ఫెయిల్ లో సెక్టార్ 36 మూవీలతో మూవీ లవర్స్ కు బాగా క్లోజ్ అయిన బాలీవుడ్ హీరో విక్రాంత్ మాసే. విక్రాంత్ మాసే కెరీర్ టాప్ గేర్ లో ఉన్న ఈ టైంలో మూవీలకు కొంతకాలం బ్రేక్ ఇస్తున్నానని అనౌన్స్మెంట్ చేసి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ కి గురి చేశాడు విక్రాంత్. ఇంతకీ విక్రాంత్ చేసిన అనౌన్స్మెంట్ వెనుక ఏమైనా పబ్లిసిటీ ఉందా లేక ఇంకేమైనా రీజన్ ఉందా అని బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. ఇంతకీ విక్రాంత్ ప్రకటించిన నిర్ణయం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇంతకీ విక్రాంత్ డెసిషన్ వెనుక రీజన్ ఏంటి? బాలీవుడ్లో తనదైన మార్క్ మూవీలతో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో విక్రాంత్, ప్రత్యేకించి ట్వెల్త్ ఫెయిల్, సెక్టర్ 36లతో ప్రేక్షకులకు బాగా క్లోజ్ అయిన హీరో విక్రాంత్ మాసే కెరీర్ టాప్ గేర్లో ఉన్నప్పుడు ఎవరైనా కొన్నేళ్ళు రెస్ట్ తీసుకుంటామని అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ ఆ పని విక్రాంత్ చేశాడు. తన కాల్ షీట్లు ఏవి ఒప్పుకోవడం లేదు. ఉన్న ప్రాజెక్టులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి విక్రాంత్ ట్రై చేస్తున్నాడు. కొత్త ప్రాజెక్టులు ఏవీ కమిట్ కావట్లేదు. సడన్గా మూవీల నుంచి రెస్ట్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ను నిరాశకు గురి చేశాడు విక్రాంత్. అసలు విక్రాంత్ మాసే డెసిషన్ మీద నెట్టింట ఓ రేంజ్లో చర్చ స్టార్ట్ అయింది. అసలు ఏంటా ఇదంతా అని దీనిపై విక్రాంత్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ కారణాలను షేర్ చేశాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నుంచి అటు ఫ్యాన్స్ నుంచి కూడా చాలా ఆదరాభిమానాలను పొందాను. మీ అందరి సపోర్ట్ ఇంతకాలం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. ప్రజెంట్ నా ఫ్యామిలీ కోసం టైం కేటాయించాల్సిన సమయం వచ్చింది. అందులోనూ పార్ట్ టైంగా కాదు, పూర్తిగా వారితోనే కొంతకాలం గడపాలని నిర్ణయించుకున్నా. మళ్ళీ సరైన టైం వచ్చే వరకు ఎలాంటి ప్రాజెక్టులు అంగీకరించను. వచ్చేడాది రిలీజ్ కాబోయే మూవీనే నా లాస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. గత కొన్నేళ్లుగా చేసిన వాటిలో ప్రత్యేకించి చివరిగా నటించిన రెండు మూవీలు లైఫ్ లాంగ్ మెమరీస్ ఇచ్చాయని విక్రాంత్ ఓ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విక్రాంత్ మాసే చేసిన అనౌన్స్మెంట్ చూసిన కొందరు నిజంగానే చేస్తున్నారా లేక మూవీ పబ్లిసిటీలో భాగంగా ఇలా చేశారా అని నెట్టింట కామెంట్స్ అండ్ డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్లో విక్రాంత్ మాసే డెసిషన్ డిబేట్ అయింది. మరోవైపు విక్రాంత్ మాసే మూవీల నుంచి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనే ప్రకటనను కొందరు సమర్థిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ గుప్తా దీనిపై రియాక్ట్ అయ్యాడు. విక్రాంత్లా నిర్ణయం తీసుకోవాలంటే గట్స్ ఉండాలన్నారు. గతంలోనూ బాలీవుడ్లో ఇలా కొంతకాలం బ్రేక్ ఇచ్చిన వారు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ అందుకున్నారని సంజయ్ గుప్తా రిమైండ్ చేశారు. బాలీవుడ్ నుంచే కాదు ఫిలిం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఉన్నవారు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా కష్టం. గతంలో డైరెక్టర్ హన్సల్ మెహతా 2008లో కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. ముంబై వదిలేసి ఫ్యామిలీతో సహా ఒక విలేజ్కు షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ 2012లో షాహిద్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. అది హన్సల్ మెహతా కెరీర్లోనే బెస్ట్ మూవీ అయింది. ఆ తర్వాత నుంచి ఎన్నో సక్సెస్లు హన్సల్ మెహతా ఖాతాలో పడ్డాయి. టాలెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడే డేరింగ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకోగలరని సంజయ్ గుప్తా అన్నారు. విక్రాంత్ మాసే కూడా ఈ రూట్లోనే వెళ్తున్నాడని సంజయ్ గుప్తా అనాలిసిస్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఫ్యామిలీ కోసం తన పాత్రలను నిర్వర్తించాలని విక్రాంత్ ఫోకస్ చేయాలని భావిస్తున్నాడు. అందువల్ల ఎవరూ నెగిటివ్గా కామెంట్స్ చేయవద్దని సంజయ్ గుప్తా కూడా పోస్ట్ చేశారు. ట్వెల్త్ ఫెయిల్తో ఆల్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నటువంటి విక్రాంత్ మాసే మూవీలకు కొంతకాలం బ్రేక్ చెప్పడం బాలీవుడ్లో సెన్సేషనల్ అయింది. ఫ్యామిలీ కోసమే తను ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పడంతో ఫ్యాన్స్ను షాక్కు గురిచేసింది. మొత్తానికి విక్రాంత్కు మద్దతుగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.